ఎస్పీ మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. వాలంటీర్గా చేస్తున్నాను సార్. ఓకే అమ్మా. సార్ నా పరిస్థితి ఏంటంటే సార్, నాకు మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది సార్. ఓకే అమ్మా. అయితే మ్యారేజ్ అయిన తర్వాత నా అంటే ఇష్టం లేని మ్యారేజ్ చేశారు డాడీ. అయిన వాళ్ళకి చేశారు సార్, బయటే పడిన ఇష్టం లేక. ఓకే అమ్మా. నా భర్త బయట ఏ పనికి వెళ్ళకుండా నేను వాలంటీర్గా చేస్తున్నామా, నీతో నా ఫ్యామిలీ గడుపుకుంటా, ఇప్పుడు నేను నా భర్తతో ఉండలేక విడాకులు తీసేసేయమని చెప్పేసి మా పేరెంట్స్ చెప్పుకుంటున్నాను సార్. ఓకే అమ్మా. అయితే ఇట్లా మా పేరెంట్స్ ఎదుర్కొంటున్న టైంలో ఒక అతను నా పరిచయం అయ్యారు సార్. ఓకే. అతను వాలంటీర్ గా ఉంటున్నాను సార్, నా నెంబర్ కనుక్కొని 1 ఇయర్ ట్రై చేశాను సార్. నేను రాంగ్ కాల్ అని చెప్పేసి ఇప్పుడు రాంగ్ కాల్ వచ్చినా కూడా పరిచయం ఉన్నాను. ఓకే. మీటింగ్ పెట్టుకుంటుంటే మీటింగ్స్ కి అతను రావడం ఇంకా అట్లా పరిచయం అయ్యింది సార్. ఓకే. పరిచయం అయిన తర్వాత ఇక అతను నా ఫ్యామిలీ డీటెయిల్స్ అవన్నీ కనుక్కొని పెళ్లి కొన్నాడు. ఇంకా మ్యారేజ్ చేస్తాను మా ఇంట్లో కూడా చెప్పాను. మీరు పరిస్థితి అంత అర్థమైంది, నువ్వు ఇటు తీసుకున్నావు కదా, ఇలా అప్లై చేస్తే అన్ని ఓకే అయితేనే మ్యారేజ్ చేస్తాను. ఓకేమ్మా. అమ్మా ఇప్పుడు ఇబ్బంది ఎక్కడమ్మా, ఏం ఇబ్బంది అయిందమ్మా? అతని వలన నాకు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను సార్. ఇప్పుడు అతను ఏంటంటే నమ్మించి నేను నమ్మాను మ్యారేజ్ చేస్తున్నాడు అని అనుకున్నాను. అంద అయిపోయిన తర్వాత అతను ఏంటంటే అతనితో కొంచెం క్లోజ్ అయ్యాను సార్, బాగా క్లోజ్ అయ్యాను, మ్యారేజ్ చేసుకుంటామని అనుకున్నాను. ఓకేమ్మా. అతను ఎలా అంటే నాతో పడుతున్నావు కదా, నా ఫ్రెండ్స్ తో కూడా డబ్బులు సంపాదిస్తే నేను ఆడితో ఎంజాయ్ చేస్తాను అన్న మెంటాలిటీ చూపిస్తున్నాడు సార్. ఇది చాలా డేంజర్ అమ్మ, ఇది చేయకూడదు అట్లా. సి బాపట్ల డిఎస్పి తెనాలి అమృతులూరు. ఓకే. తెనాలి డిఎస్పి అమ్మ తల్లి ఒక్క నిమిషం, ఇంక నాకు వద్దమ్మా, ఇంకా డీటెయిల్స్ వద్దు, మీరు లైవ్ ప్రోగ్రామ్ లు ఉన్నారు, వద్దమ్మా డీటెయిల్స్ వద్దు, ఒక నిమిషం అమ్మా. వాలంటీర్ కాలింగ్ ఫ్రమ్ అమృతులూర్. ఓకే. ఐ విల్ నాట్ టెల్ ద డీటెయిల్స్. సో ఇప్పుడు మీరు ఇమీడియట్లీ కాలర్ ఆఫ్టర్ ది ప్రోగ్రామ్ ఎన్ష్యూర్ దట్ ఫెలో అక్యూజ్డ్ ఎవరున్నారు ఇమీడియట్ గా పికప్ చేయమని చెప్పండి, ఆడన స్టేషన్ తీసుకురామని చెప్పండి. టేక్ అ కేస్ ఆఫ్ 354. ఓకే. అండ్ వాట్ ఎవర్ హెరాస్మెంట్ అది కూడా తీసుకుని యు పిక్ అప్ దట్ ఫెలో ఇమీడియట్లీ. అమ్మ తల్లి ఇప్పుడు మా డిఎస్పి గారు కాల్ చేస్తారమ్మా మీకు. ఓకే. ఓకే మేడం, ఏం వరీ కాకండి అమ్మా, డెఫినెట్లీ విల్ యాక్ట్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ దట్. ఎప్పుడమ్మా ఎప్పుడమ్మా ఇది? అంటే మీ మీద ఇది పట్టుకున్నాడమ్మా, గొంతు పట్టుకున్నాడమ్మా? అవును. చంపైపోతే ఇంకా నేను పెద్ద క్యాట్ వచ్చేసరికి చుట్టుపక్కల జనాలు చేసి సరుకు పని కొట్టి తీసారు సార్ బయటికి. ఎప్పుడమ్మా ఎప్పుడు ఇది అమృతులు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారమ్మా? నేను 6 మంత్స్ అవుతుంది సార్ కంప్లైంట్ చేసి. ఆ రోజు ఏంటంటే వాడని తెప్పించారు, వాడు ఫాదర్ వచ్చారు పోలీస్ స్టేషన్ లో అంత మాట్లాడుకున్న తర్వాత వాడు ఫాదర్ మా ఫాదర్ కాల్ పట్టుకునేసరికి బైండ్ అవుట్ డ్రాయింగ్ చేస్తారు. ఓకే ఓకే. అంటే స్టేషన్ పిలిపించారు ముద్దైన? ఓకే. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా. సి శ్రాంతి నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్లుంది. సి దిస్ అక్యూజ్డ్ వాస్ కాల్డ్ టు ద పోలీస్ స్టేషన్ 6 మంత్స్ బ్యాక్. నౌ అప్పుడు ఏదో వార్ ఫాదర్ ఏదో కాల్ పట్టుకున్నది, సమ్ ఇష్యూ హాస్ హ్యాపెండ్ అండ్ దెన్ ఇట్ వాస్ రాజీ చేశారని అంటున్నారు. ఓకే. నో, నౌ గో ఫర్ అన్ ఎఫ్ఐఆర్, దట్ ఈస్ నాట్ డన్. ఓకే, టెల్ ఎస్ఐ టు గో ఫర్ అన్ ఎఫ్ఐఆర్ ఇమీడియట్లీ. ఓకే. యా ఓకే అమ్మా తల్లి, ఇప్పుడు కాల్ చేస్తారమ్మా. సరే, విల్ టేక్ హెల్ప్, విల్ హెల్ప్ యూ అమ్మా. ఓకే. సరే అమ్మా. నో ప్రాబ్లమ్, నాకు ఇవన్నీ డిఎస్పి గారు చెప్పండి అమ్మా, మీరేం డీటెయిల్స్ చెప్పకండి, లైవ్ లో ఉన్నారు, అవసరం లేదమ్మా. ఓకే ఓకే. మీరు గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి నో ప్రాబ్లమ్, మా డిఎస్పి గారు కాల్ చేస్తారు. ఓకే ఓకే. సరే అమ్మా. సరే ఓకే, థ్యాంక్ యూ. శాంతి, సి షీస్ టెలింగ్ ఫ్యూ అదర్ ఫ్యాక్ట్స్, సో అకార్డింగ్లీ ఆ సెక్షన్స్ కూడా రావాలి ఎఫ్ఐఆర్ లో. అండ్ కాల్ దట్ అక్యూజ్డ్ అండ్ రిమాండ్ హిమ్. Yes, sir.